చనిపోయినటువంటి ఎన్టీఆర్ గారి చివరి కుమార్తె ఉమా మహేశ్వరి గారి మరణాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం అటేపు ఏటు విజయసాయి రెడ్డి గాని ఇటేపు ఈ పేటిఎం గాళ్ళు ఈ దేవేంద్ర రెడ్డి అంటాడు వీడు ఒక పెద్ద 420 గాడి దేవేంద్ర రెడ్డి అన్నాడు ఈ 420 గాడు అనేక మంది పేటిఎం బ్యాచ్ల్ని పేటిఎం బ్యాచ్లకి జీతాలు ఇస్తూ ఈ పేటిఎం కుక్కలతో తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద ట్విట్లో పెట్టించడం సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టించడం లేని ఉన్నట్టు చెప్పడం జరగని జరిగినట్టు చెప్పడం ఈ పేటిఎం జీతం తీసుకునే కుక్క దేవేందర్ రెడ్డి వీడు సర్వే నంబర్లతో సహా రెండు రోజుల క్రితం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని రోడ్డు నెంబర్ 45లో సర్వే నెంబర్ 273 274 276 అంట ఎక్కడరా దేవేందర్ రెడ్డి సర్వే నెంబర్లు ఎవడరా నీకు ఇచ్చింది నువ్వు అసలు అన్నం తింటున్నావురా దేవేందర్ రెడ్డి కూలికి పని చేసే కుక్క పేటిఎం కుక్క దేవేందర్ రెడ్డి గారు ఈడి కింద ఇంకొక 100 మంది కుక్కలు పేటిఎం గాళ్ళు ఈ పేటిఎం గాళ్ళు మరి ప్రతి దాన్ని కూడా లేని బోగస్ చెత్తంతా తీసుకొచ్చి వీళ్ళ పార్టీని వీళ్ళ పార్టీలోని అశ్లీలతని దొంగతనాల్ని అవినీతిని ప్రశ్నిస్తే వాళ్ళ మీద తీసుకొచ్చి ఆ చెత్త పోయటం దీనికి ఈ జూబ్లీస్ రోడ్ నంబరు 45లో ఈ సర్వే నంబర్లు 273 274 275 ఉమా మహేశ్వరి గారినంట లోకేష్ గారు తిట్టాడంట ఎవడు చెప్పాడురా నీకు దేవేందర్ రెడ్డి నీ అమ్మ మొగుడు చెప్పాడురా నీకు ఎవడరా నీకు చెప్పింది ఇది పేటిఎం కుక్క దేవేందర్ రెడ్డి ఇంకా ఈ ఏటు ఉన్నాడు విజయసాయి రెడ్డి తోటి ఎంపీ మహిళల్ని బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వేధిస్తే మాట్లాడు మొన్నటిదాకా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అవంతి సీను లాంటోడు వీళ్ళ పార్టీ లీడర్నే అరగంటరా అంటే అప్పుడు మాట్లాడు లేదు వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు ఈ ఏటు విజయసాయి రెడ్డి ఏమన్నాడు నువ్వు మర్చిపోయావు విజయసాయి రెడ్డి ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయమ్మా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా ఎంపీగా వివిధ స్థాయిల్లో ప్రజాసేవతో చిత్తశుద్ధితో ప్రజాసేవ చేసి ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈరోజు గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని భావించవచ్చు ఈ యొక్క కుట్రలో ఈ యొక్క హత్యలో సూత్రధారులు చంద్రబాబు నాయుడు లోకేష్ దీన్ని అమలుపరిచింది ఆదినారాయణ రెడ్డి ఈ యొక్క లోకేష్ స్వయాన ముఖ్యమంత్రి పాత్ర ఉంది ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ పాత్ర ఉంది ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి పాత్ర ఉంది ఇట్లాగా ఫేక్ మాటలు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఫేక్ పార్టీ వైసీపీ పార్టీ ఫేక్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసేది ఇలాంటి ఏటు విజయసాయి రెడ్డి ఈ పేటిఎం కుక్క దేవేందర్ రెడ్డి ఇంకా అనేక మంది పనికిమాలినటువంటి కుక్కలు
కూలీ కోసం పనిచేసే ఈ కుక్కలు ఏమన్నా మాట్లాడతాయి. ఇందాడే విజయసాయిరెడ్డి మాట్లాడాడు ఆ రోజు 2019 లో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి మరణ వార్తని అందరూ సహజ మరణం అనుకున్నాం. ఇదే ఏటు విజయసాయిరెడ్డి చెప్పాడు ఆరింటికి ఇది గుండెపోటుతో తో ఆయన చనిపోయాడు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అది ఇది అని చెప్పి ముసలి కన్నీరు కార్చినటువంటి విజయసాయిరెడ్డి 9 గంటలకి పోలీసులు వెళ్ళి మొత్తం అక్కడ ఉన్నటువంటి క్రైమ్ సీన్లో జరిగినటువంటి వాస్తవాలన్నింటిని కూడా బయటికి తీస్తే అప్పుడు 9 ప్రెస్ మీట్ పెట్టి అది మర్డర్ అన్నాడు. అంటే ఇతనే గుండెపోటు అన్నాడు, ఇతనే 9 మళ్ళీ మర్డర్ అన్నాడు. అంటే ఏమన్నా మాట్లాడగలరు. సొంత బాబాయిని గొడ్డలిపోటుతో చంపినటువంటి జగన్మోహన్ రెడ్డికి వత్తాస్కా ఈ విజయసాయిరెడ్డి సహజ మరణం అని ముసుగైపోయి మళ్ళీ దొరికిపోయినాక దాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు మీదకి నొక్కారు, లోకేష్ మీదకి నెట్టారు, ఇంకా అనేకమైనటువంటి పింక్ డైమండ్ అన్నారు, స్వామివారి నగలు ఉన్నాయి చంద్రబాబు దగ్గర అన్నారు, డిఎస్పీల ప్రమోషన్లు అన్నారు, అనేకమైనటువంటి అబద్ధాల ప్రచారంతో ఇలాంటి దేవేందర్ రెడ్డి లాంటి పేటీఎం కుక్కలు సోషల్ మీడియాలో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినాక సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి కేసు ఈ రోజుకి ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నాడు, కోర్టుకి వెళ్ళాడు, సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. ముఖ్యమంత్రి అయినాక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని వెనక్కి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటే సొంత కూతురు వివేకానంద రెడ్డి గారి సొంత కూతురు మా నాన్న సహజ మరణం కాదు, దీంట్లో పెద్ద కుట్ర ఉంది, ఇది హత్య జరిగింది అని ఢిల్లీకి 100 సార్లు తిరిగి హైకోర్టులో పిటిషన్ వేసి సిబిఐ ఎంక్వైరీ పోరాడి తెచ్చుకుంది ఆమె జగన్మోహన్ రెడ్డి సోదరి. ఆమె సాధించుకొచ్చింది సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ మొదలుపెట్టినాక ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు అంగుళం అంగుళం ప్రతి అంశాన్ని కూడా బయటికి తగ్గుతూ ఉంటే ఆ సిబిఐ ఎంక్వైరీ చేసే వాళ్ళ మీద బాంబులు అయిపోయారు, చంపేస్తామని బెదిరించారు. ఆఖరికి ఏపీ పోలీసు వీళ్ళ సొంత చేతుల్లో వైసీపీ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నటువంటి ఏపీ పోలీసు వాళ్ళ మీదే కేసు కట్టింది సిబిఐ వాళ్ళ మీద. ఇది ఎక్కడా ఇన్లా, ఎక్కడా జరగల. మళ్ళీ ఇవాళ వీళ్ళ తాతల కాడించి రాజారెడ్డి కాడించి నేర చరిత్ర, హత్యలు, కబ్జాలు, ఫ్యాక్షను ఉన్నటువంటి కుటుంబ చరిత్ర నేపథ్యంలో మళ్ళా ఈరోజు ఇవన్నీ తీసుకొచ్చి ఎదుటి వాళ్ళ మీద నెత్తారు. కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి సభ్యురాల్ని కోల్పోయామని నందమూరి కుటుంబం అంతా బాధపడతా ఉంటే ఈ దేవేందర్ గారు లాంటి పేటీఎం కుక్కలను తీసుకొచ్చి భూమి తగాదా, లోకేష్ గారు ఆమెను తిట్టాడు, దానికే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని వాడొక ట్విట్టు, మళ్ళీ ఏటు విజయసాయిరెడ్డి అనేక ట్విట్లు, గతంలో కోడికత్తి డ్రామాలు ఆడారు. సొంత బాబాయిని రాజకీయ ప్రయోజనాల కోసం చంపేసి అధికారంలోకి వచ్చినాక ఆ కేసును నీరుగార్చాలని చూశారు. అనేక
అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాలతో అధికారంలోకి వచ్చాక ఇంకా వీళ్ళ ప్రవర్తన మార్చుకోలా. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు అధికారంలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ పేటిఎం గాళ్ళు దేవేందర్ రెడ్డి గాడో లేకపోతే విజయసాయి రెడ్డో లేకపోతే ఇంకొకడో వీళ్ళు కాదు సిబిఐ ఎంక్వైరీ అడగమనేది, నువ్వే రాయి సిబిఐ ఎంక్వైరీ కావాలని. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఉమామహేశ్వరి గారి మరణం మీద నీకేదైనా అనుమానాలు ఉంటే నువ్వు రాయి. చేతగాని దద్దమ్మలాగా ఈ పేటిఎం గాళ్ళతో ఇళ్లల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, సహజంగా జరిగినటువంటి ఇష్యూస్ని